పాటకి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. క్రీస్తు నామములో శుభములు. మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అరుణన్నను. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప కన్న తండ్రి, ఘనమైన దేవ, మీ నామాన్ని కొందనమ్ములు ఆయన. ఈ ప్రేమలన్న తండ్రి, పిల్లల మధ్య కొన్ని సంగతులు మాట్లాడబోతున్నాను. సమయోచితమైన జ్ఞానముతో నన్ను విని అర్థం చేసుకునే మనస్సు నీ పిల్లలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, అమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, టీవీని వీక్షిస్తున్న నా సోదర సోదరిమణులారా, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మరి ఒకసారి నా శుభములు తెలుపుతూ ఈ ఎపిసోడ్ ద్వారా కూడా మిమ్మల్ని ఆలోచింపచేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రతి ఎపిసోడ్ ద్వారా ఎన్నో సంగతులు నేను మీతో మాట్లాడుతున్నాను. నిర్భయంగా నిర్మోహమాటము లేనివాడిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు ఆలోచించాలి. బైబిల్లో ఉన్నదేంటి, మన బ్రతుకుల్లో మనం వింటుందేంటి, మనం చేస్తుందేంటి, మనం ఆలోచిస్తుందేంటి అని నువ్వు అనుకోవాలి. అన్ని నేను ఆలోచింపచేయాలి. అందుకే నేను మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే నాకు ఒక భయం ఉంటుంది, ఎప్పుడు పరలోక రాజ్యం అన్నది అంత ఈజీగా వచ్చేది కాదు. ఈజీగా వచ్చేది కాదు. అది భూమి మీద నువ్వు జరిగిస్తున్న క్రియలను బట్టి, నువ్వు దేవుడి గురించి ఆలోచిస్తున్న ఆలోచనలను బట్టి, నీ సత్ప్రవర్తన బట్టి ఆధారపడింది. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాక్యాన్ని సేకరించే మనసును బట్టి ఆధారపడింది. ఈ రోజున చాలామంది వాక్యాలని సేకరించట్లా. ఎందుకు చెప్పండి? ఇప్పుడు బైబిల్లో ఉన్నది వాక్యం, వాక్యాన్ని సేకరించే మనసు వాడికి ఎందుకు లేదు మీరు చెప్పండి. నేను మొన్న మధ్య ప్రసంగం చేస్తున్నా, ప్రసంగం చేసి ఒక మాట అన్నాను. ఏంటంటే వాక్యం బోధించేవాడు సమర్థుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి అని వాక్యం చెప్పాను ఒక 4 వారాల క్రితం సోమవారం. కనీసం నాకు ఒక 15 ఫోన్స్ వచ్చి ఉంటాయి. 15 మందిలో 13 పాస్టర్లే నా తోటి కాపర్లే ఫోన్ చేశారు. అయ్యా ఎంత నిర్ముఖమాటంగా మాట్లాడతామే, నిజంగా అద్భుతమని మాట్లాడారు. గొప్ప గురించి చెప్పట్లేదు, ఒక విషయం చెప్పాలి కూడా చెబుతున్నా. ఒకడు ఫోన్ చేశాడు, వాడు కాపరే. వాడు అని ఎందుకంటాను ఇప్పుడు చెప్తా మీకు. నన్ను అంటాడు, నీకేం పని లేదా, ఎవడు ఎలా పోతే నీకెందుకు, ఇద్దరు చేసుకుంటే నీకెందుకు, 3 చేసుకుంటే నీకెందుకు అని మాట్లాడుతుండు. ఏమండి ఇప్పుడు వీడిని ఏమన్నా మీరు చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా ఇది టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పాలి ప్రేమైన దేవుని పిల్ల, నాకు ఫోన్ చేసి చెప్పండి, దయచేసి మీ అభిప్రాయాలు చెప్పండి. స్వీకరిస్తాను, స్వీకరిస్తాను. ఇప్పుడు వాక్యం చెప్పేవాడు ఏకపత్ని పురుషుడే ఉండాలని దేవుడు చెప్పలేదా? చెప్పాలి కదా, తిమోతి ద్వారా చెప్పాడుగా. అది చెప్తే వాడికి ఎందుకు మంట వచ్చింది? అంటే వాడు 2 మార్చుంటాడు. వాడిని ఏమన్నా చెప్పండి మీరు. నా భాషలో అయితే యాదవ్వా అంటాను, మరి మీరేమంటారు? వాడు నా అడ్రస్ అడిగాడు, నా అడ్రస్ ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది వెనకాల చూడమన్నాను. వాడు అడ్రస్ చెప్పండి, చెప్పడం ఏమండి. వాడికి మరలా చెప్తున్న వాడు ఎవడో తెలియదు నాకు. వాడు నిజంగా దైవ సేవకుడైతే, బైబిల్ పట్టుకున్న వాడైతే వాడు అడ్రస్ చెప్పాలి. నీ ఊరొచ్చి నీలాంటి సాతాను సానుభూతి పనులను పట్టించడం కొరకు రక్షణ టీవీలో మాట్లాడుతున్న రెబల్ని నేను. భయపడితే భయపడటానికి నేను మామూలు కాపరణ కాదు. అది అందరు చెక్క బదిలీ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ లిస్టులో నేను ఉండను. నేను ఖచ్చితంగా వాక్యం కొరకే బ్రతుకుతున్నా, వాక్యం కొరకే బ్రతికిస్తా, నీలాంటి వాళ్ళందరినీ ఏరిపారేస్తా. ఈ రోజున ప్రపంచంలో అనేక మంది అత్యధికంగా కాపరులు ఈరోజు నాతో కాంటాక్ట్లో ఉన్నారు. మీరందరూ ఉన్నారా లేదా ప్రియమైన దేవుని పిల్లారా? ఏం తప్పు చెబుతున్నావు? ఖండించడం తప్ప, సరి చేసుకోమని చెప్పడం తప్ప దేవుడిచ్చిన హక్కు. కాలరాస్తే ఊరుకోవడానికి మామూలుగా ఉందనుకుంటున్నావా? వాక్యంలోకి వెళ్దాం. ఇలాంటి వాళ్ళందరినీ సానుభూతి పరులు అంటారు.
సువార్త చెప్పమంటాను. ఇది సువార్త కాదా? ఇది సువార్త అంటే ఏంటి? ఇది కాదా సువార్త? క్రీస్తు జనన మరణ సమాధి పునరుద్ధానం సువార్త. క్రీస్తు జననం నీ కొరకు, క్రీస్తు మరణం నీ కొరకు, క్రీస్తు సమాధి నీ కొరకు, క్రీస్తు పునరుద్ధానం నీ కొరకు. నీ బ్రతుకు కూడా పునరుద్ధానమై వెళ్ళిపోవాలి. క్రీస్తులాగా నువ్వు బ్రతకాలి. అలా బ్రతికించే పనిలో ముందుకెళ్తుందని సువార్త అన్నర్రా అన్నరా? నువ్వన్న దేవుని పిల్లలు మీరు ఆలోచించండి. అడ్రస్లు చెప్పరు ఏమండి, ఫోన్ నెంబర్లు మార్చేస్తారు. పిరికివాడు కాపరిగా పనికిరాడురా. ఎదుర్కోవాలంటే రా. మళ్ళా చెప్తున్నా, నేను చెబుతున్న వాక్యం తప్పని కానీ మరేదన్నా కానీ నువ్వంటే ఐ ఫైట్ టు ఫేస్ టు ఫేస్ టు యూ. నాలుగు గోళ్ళ కూర్చొని మాట్లాడినావు. చాలా సభల్లో కూడా ఇలాగే మాట్లాడుతుంటా, బహిరంగ సభల్లో. అది మళ్ళా చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, టీవీ సాక్షిగా హెచ్చరిస్తున్నా. నువ్వు ఎవడవైనా సరే రా వాక్యం దగ్గరికి. ఇప్పుడు రా మాట్లాడదాం. గల్తీ రాసిన పత్రిక 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. పౌలు గారు గల్తీ సంఘాన్ని గురించి బాధపడుతున్నాడు. గల్తీ సంఘం ఎవరో? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు వాక్యం చెప్పి పక్కకు వెళ్ళేసరికి నీలాంటి దుర్మార్గుడు ఎవడో వచ్చి సంఘాన్ని చెడగొడుతుంటే బాధపడుతున్నాడు. భిన్నమైన సువార్త, భిన్నమైన సువార్త. ఇది ఎలా ఉంటుంది? సాతానికి అనుకూలంగా ఉంటుంది, లోకానికి అనుకూలంగా ఉంటుంది, లోకానుసారంగా ఉంటుంది. లోకం కొరకే బ్రతకమని ఇండైరెక్ట్గా చెప్పే నీలాంటి వాడి వల్ల అలా ఉంటుంది. నిజమా కాదా? వాక్యం తెలిసి వచ్చారా బైబిల్లోకి మీరంతా? 66 పుస్తకాలు ఎందుకురా మీ మొఖాలకి? మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నాడు రా దేవుడు. ఎందుకు ఇచ్చాడు 66 పుస్తకాలు? ఎందుకు ఇచ్చాడు? 66 పుస్తకాలు ఉంది సువార్త కాదా? 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 ఫోన్లో కాబట్టి సరిపోయింది. నిజంగా నీకు డేరుంటే వాట్సాప్ కాల్లోకి రా, వీడియో కాల్లోకి రా. ప్రియమైన దేవుని పిల్లారా, ఎదుర్కోవటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా మీరు? మీరు చేస్తుంటే సేవ చూస్తూ ఊరుకుంటామా మేము? పిల్లలకు చెప్పాలా వద్దా? వాళ్ళ బ్రతుకుని కాపాడుకోవాలా వద్దా? బాధ్యత లేని వాడు సంఘానికి కాపరలా అయ్యాడు అసలు వాడు. ఏమంటున్నాడు పౌలు గారు? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త ఉందా బైబిల్లో? భిన్నమైన సువార్త ఉందా? మరి భిన్నమైన సువార్త ఉన్నప్పుడు భిన్నమైన సువార్తను బోధిస్తున్న ఇలాంటి భిన్నమైన వ్యక్తిని చూపించాలా వద్దా? చూపించాలా వద్దా? 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 ప్రియమైన దేవుని పిల్లారా, వీడికి ఎందుకు పొడుచుకొచ్చిందంటారు మీరు? దేవుడు వాక్యాన్ని తృణీకరిస్తూ కట్టుకున్న భార్యను కూడా వదిలేసి మరొక ఆమెను కట్టుకుంటున్నావంటే నిన్ను కాపరనాలా లేకపోతే మరేదన అలా? మీరు వాక్యాలు చెప్పటం, మేము అందరం సొల్లు గర్చుకుని వింటాం, ఇక్కడ ఏరి పారేస్తా అనుకుంటున్నారేమో. జాగ్రత్తగా బతకాలి రోయ్. యోహాను సువార్త నీలాంటి మనసే వాళ్ళదే. ఇప్పుడు చెప్పే రిఫరెన్స్ నీలాంటి వాడివే. చూడేమంటున్నారు? యేసు ప్రభుని. అది నువ్వు నన్ను అంటలో పెద్ద గొప్ప ఏం లేదు. మళ్ళా చెప్తున్నా, ఛానల్ వైడ్గా చెప్తున్నా, ఏదైనా సరే ఢీకోవాలంటే వాట్సాప్ కాల్లోకి రావాలి మీరు. నా కింద నెంబర్ పడుతుంది కదా, అది వాట్సాప్ నెంబరే. వీడియో కాల్లోకి రా, ఫేస్ టు ఫేస్ రా. అది ఫోన్ చేసి తర్వాత స్విచ్ ఆఫ్ పెట్టుకొని నెంబర్ తీసేయటం, దాన్ని ఏమంటారో ప్రజలకు వదిలేస్తున్నా. పట్టిచ్చేస్తాం మీ అందరిని అనుకుంటున్నారేమో. నీలాంటి వాడి గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు అక్కడ. చూద్దు కాని రా, కళ్ళునే మీకు సువార్త కదా ఇది. యోహాను సువార్త చెబుతున్నాడు ఈ మాట. సువార్తలో లేదా? యోహాను సువార్త 8:48 అందుకు యూదులు, నీవు సమరయుడవు, దయ్యము పట్టిన వాడవు అని మేము చెప్పుట సరియే కదా అని ఆయనతో చెప్పగా. ఎవరితో? యేసుప్రభు వారితో. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? మీరు నిజంగా దేవుని సంతానం అయితే దేవుని వాక్యం నిలిచి ఉంటారు. మీరు దేవుని సంతానం కాదు చెప్పుకుంటున్నారు చెట్టుకాయలు. ఏమని? మీ అబ్రహాము సంతానమని కాదు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుకోరు వారు అని వారి గురించి మాట్లాడుతూ వస్తూ, నయందు పాపమే లేదు, నయందు పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించరని యేసుక్రీస్తు వారు అంటే, వెంటనే
స్వీకరించడానికి బదులు యేసు వారి మీద నింద. తెలుసా ఏమంటారు తెలుసా? అందుకు యూదులు, యూదులు ఎవరు తెలుసా? స్వజనులు. నువ్వెవడవి? నువ్వు స్వజనుడివే నాకు, నువ్వు స్వజనుడివే కదా నాకు. మరి నువ్వు దేవుణ్ణి నమ్మి బిడ్డవే, నువ్వు సంఘ కాపరివే, దరిద్రపు కాపరి కాకపోతే అది నాకు లాగా సవాలుగా దేవుడి కొరకు నిలబడే మనసు లేనటువంటి వాడు నువ్వు. అది నువ్వు క్రీస్తు కుటుంబంలో వాడివే. మరి భిన్నమైన సువార్త ఎందుకు చేస్తున్నావు? దేవుడు వాక్య తృణీకరించి ఎందుకు సంఘాల మధ్య వాక్యం బోధిస్తున్నావు? చెప్పొద్దా? పట్టించొద్దా? అందుకు యూదులు, నువ్వు సమరయుడవు, దయ్యము పట్టిన వాడవు అని మిమ్మల్ని చెప్పుడు సరియే కదా. నువ్వు సమరయుడు, దయ్యం పట్టినడు నువ్వు. యేసుక్రీస్తు దయ్యం పట్టిందా? మేము చెబుతుంది నిజమేగా? వాళ్ళు అంటారు మేము చెబుతుంది నిజమేగా? వాళ్ళని దేవుని పిల్లలు కాదని, దుష్ట సంబంధమైన క్రియలు మీరు ఉన్నారని అది మార్చుకోవాలని యేసుక్రీస్తు వారు అంటుంటే, మార్చుకోవడానికి బదులు యేసుక్రీస్తు వారికి కౌంటరు. యూదులు పైగా, యూదులు ఈ రోజున వాక్యాన్ని తృణీకరిస్తూ ముందు ముందుకు వెళ్ళిపోతున్నారు కదా. ఎవరు వీరంతా? నేను చెబుతున్నది బైబిల్లో ఉన్నదే కదా, బైబిల్లో ఉన్నదే మాట్లాడతా నేను. కాకపోతే నిర్ముఖ మాటగా మాట్లాడతా, అది దేవుడు నాకు ఇచ్చిన కృప. అందరిలాగా డప్పు కొట్టను నేను, అంత అవసరత కూడా నాకు లేదు. ప్రేమైన దేవుని కష్టపడి చేస్తున్నారా ఈ సేవను? నేను యేసుక్రీస్తు వారి వాక్యాన్ని తృణీకరిస్తూ లోక సంబంధమైన ఆలోచనలు సంఘబిడ్డలు స్థిరపరుస్తూ మీరు సేవ చేస్తున్నారంటే అందరు లేరులేండి. చాలామంది ప్రేమ దేవుని పిల్లరా, నిజంగా వారికి క్రీస్తు నామంలో వందలాది వందనాలు. అద్భుతంగా ఈరోజు వాక్యం స్వీకరిస్తున్నారు. అక్కడక్కడ చేదలు ఉన్నాయి, చూస్తున్నంత ఇది కాదు రోయ్, గుర్తుపెట్టుకోండి మీరు. అది వాక్యం చెబుతుంది లే సాఫ్ట్గా ఉండాలనుకుంటున్నారేమో, వాక్యంతో సరిస్తే బ్రతుకుల పైకి లేవు. రా చెప్తున్న ముందే మళ్ళా వేదిక మించి పిలుస్తున్నా. నేను చెబుతున్న వాక్యం తప్పని, ఈ కాన్సెప్ట్ తప్పని నువ్వు పబ్లిక్లోకి రా, పబ్లిక్లోకి వెళ్దాం, ప్రజా తీర్పులో నిలబడదాం. నేను తప్పు అన్న రోజున ఖచ్చితంగా నీ కాళ్ళ దగ్గర నిలబడతా, వాక్యం చెప్పకుండా. నీ కాళ్ళు గడుగుతావు ప్రతిరోజు. నువ్వు గడుగుతావు నా కాళ్ళు? నేనుండరా డైట్గా? ఈ తరానికి నేను ఉండకపోతే నీలాంటోడు రెచ్చిపోతాడు రోయ్. అది ప్రేమల దేవుని పిల్లారా కాదా? ఎంతమంది అబద్ధం ఆడుకుని చెప్పండి మీరు ఈ రోజున. ఎంతమంది నాతో కాంటాక్ట్ లేరు అరుణ్ కుమార్ గురించి తెలియని వాడు ఎవరున్నారు చెప్పండి మీరు? ఎంతమంది కాపర్లు ఈ రోజున ఇలాంటి వాడు కావాలి నాతో అంటున్నారు? నిజంగా మీరు మనసు చంపుకొని అంటున్నారా? వాక్యాన్ని ఇంత గొప్పగా ప్రేమించి అంటున్నారా? ప్రేమన దేవుని పిల్ల నిజమే కదా, వాక్యాన్ని ప్రేమించకుండా మాట్లాడగలిగారు మీరు. ఎవడో ఒకడు మూలన కూర్చొని ఫోన్ నెంబర్ మార్చేసుకుంటూ మాట్లాడితే తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే ఓపెన్ గ్రౌండ్లోకి వెళ్దాందా, మాట్లాడదాం. ఎనీ కాన్సెప్ట్ ఇన్ బైబిల్, ఎనీ కాన్సెప్ట్ ఇన్ బైబిల్. ప్రజా రక్షణ కొరకు, ఆత్మ రక్షణ కొరకు నేను ఈ లోకానికి వచ్చాను, నమ్మాను నా దేవుడి వాక్యాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి బైబిల్ జ్ఞానాన్ని బట్టి. నీకు లేదా జ్ఞానం? ప్రియమైన దేవుని పిల్లారా, అందుకు యూదులు నువ్వు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవు. యేసు సమరయుడు, దయ్యం పట్టినవాడు. ఏంటి ఇదంతా? వీళ్ళంతా ఎవరో, ఈ మాటలంది ఎవరో? సాతాను సానుభూతి పరులు. తెలుసా అపొస్తల కార్యములు 18:8-9 రాత్రి వేళ దర్శనం మందు ప్రభు నీవు భయపడక మాటలాడము, భయపడక మాటలాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. పౌలుగా దర్శనం వస్తుంది రాత్రి వేళ. ఏమండి దర్శనం వస్తుంది పౌలు గారికి? ఎందుకు? తిమోతి, శీల, మాజ్దేవుని వచ్చినప్పుడు పౌలు గారు వాక్యం బోధించడంలో ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరికి? యూదులకు. యేసే క్రీస్తని దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళు ఎదురాడి దూషిస్తున్నారు పౌలు గారిని. అప్పుడు షర్ట్ చించుకున్నాడు ఆయన పౌలు గారు. మీ నాశనానికి మీరే పాత్రలు, నేను నిర్దోషిని, ఇక మీద నేను అన్యుల కాడికి పోతా. యేసే క్రీస్తని యూదుల మధ్య ప్రకటిస్తుంటే ఎందుకండి వాళ్ళు దూషిస్తున్నారు? ఎందుకు దూషిస్తున్నారు? వెళ్ళిపోయారు యూదుల మధ్యకి, ఎందుకు దూషిస్తున్నారు చెప్పండి? యేసే క్రీస్తని యూదుల మధ్య ప్రకటిస్తూ తప్ప మరి ఆ యూదులు ఎందుకు దూషిస్తున్నారు? ఎందుకు ఎదురాడుతున్నారు? మీ నాశనానికి మీరే పాత్రలు. ఈ రోజున వాక్యం వస్తుంటే నువ్వెవడో రా అంటానికి, అసలు సువార్త అంటే తెలుసారా స్వామి నీకు?
తెలుసా? నీ ఉద్దేశంలో సువార్త అంటే శుభవార్త. శుభవార్తకి సువార్తకి తేడా తెలియకుండా సంఘంలో కాపరిగా ఉన్నావు నువ్వు. అది నువ్వు ఎవడో తెలియదు నాకు. ఇప్పటికైనా బయటకు వస్తే నీ పేరు చదువుతూ ఎదురు చూస్తున్నా రా. నర నరాన్ని వాక్యంతో కోసేస్తా నిన్ను. యూదులు ఎదురాడుతున్నారు, దూషిస్తున్నారు, నువ్వు కూడా దూషిస్తున్నావు కదా. మళ్ళా చెప్తున్నా, నువ్వు ఎవడవో తెలియదు కానీ నీలాంటి సమూహం ఎంతమంది ఉన్నా వీడియో కాల్లోకి రావాలరా, ఏరి పారేస్తా. అది నీలాంటి వాడిని ఏరి పారేస్తేనే క్రైస్తవ్యం బ్రతికిద్ది నేటి కాలంలో. లేకపోతే ఈ తలంపులో ఉన్న మాయరోగాలు సంఘానికి వెళ్ళిపోయి అలా స్ప్రెడ్ అయిపోయి నాశనం అయిపోతాయి సంఘాలు. క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నారు రా, నువ్వు క్రైస్తవుడవే కదా, నువ్వు కాపరవే కదా. ఆలోచించు ఒకసారి, పౌలు గారు ఎక్కడ వ్యక్తం చెబుతున్నారు? యూదులకి, యేసే క్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎదురాడుతున్నారు, దూషిస్తున్నారు, వెంటనే బట్టలు దించుకున్నాడు, మీ నాశనానికి మీరే పాత్రలో వెళ్ళిపోయాడు. తప్పేం చేశాడా? అప్పుడు దేవుడు దర్శనం అందు భక్తిగల తీతియు యూస్తు అని ఒక ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి సమాజ మందిరకు ఆనుకుని ఉంది కాబట్టి ఆ సమాజ మందిరపు అధికారి ఏమంటే క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభు వాక్యాన్ని మరి విశ్వసిస్తున్న వాళ్ళు కొరింతిలో అనేకులు విశ్వాసం నుంచి బాప్తిసం పొందారు, అనేకులు. అప్పుడు జరుగుతున్న సందర్భం ఇది. రాత్రి వేళ దర్శనం అందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము. దేవుడు నాకు ఇచ్చిన భరోసా, భయం అంటే ఎరగిన మనిషిని నేను. నిజమండి, చాలామంది కాపలు అడుగుతూ ఉంటారు, అయ్యగారు ఎందుకు భయపడరా మీరు, ఏమైనా చేస్తారే మిమ్మల్ని? నన్ను ఎవరు చేస్తారండి బాబు, నేనే చేస్తాను ఇంకేమైనా కావాలంటే. ఎందుకు? వాక్యం ఉంది కదా, వాక్యం ఉంది కదా నా దగ్గర, దేవుడు ఉన్నాడు కదా తోడుగా. భరోసానండి పౌలు గారికి. అదే మనకే, మనకుండదా భరోసా? భయపడక మాట్లాడము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హాని చేయటకు నీ మీదకి ఎవడు రాడో డిసైడ్ చేశాడు అంతే. వాడు తలం పక్కన పుడితే వేసేస్తావాడిని, నువ్వు టెన్షన్ పడుకో, నువ్వు వెళ్ళిపో. అవిధేయులను మొత్తాన్ని బయటపెట్టు, సాతాను సానుభూతులందరినీ ఏరిపారే, క్రైస్తవ్యాన్ని కాపాడు. ఇది దేవుడిచ్చిన దర్శనం, ఇది దేవుడు కోరుకున్న బ్రతుకు. నీలాంటి సాతాను సానుభూతి పరు లోకలు ఎక్కువ ఉన్నారు, ఇంకా ఉన్నారు, ప్రారంభ శతాబ్ద కాలంలో ఉన్నారు వీళ్ళంతా. నేటి కాలంలో ఉండరా? తెలిసే వచ్చావరా సేవకి, ఏరి పారేద్దామనని. చూడేమంటాడైనా, నీకు ఏ హాని చేయటకు నీ మీదకి ఎవరు రాడు. ఈ పట్టణం నాకు బహుజనం ఉన్నది, పౌలతో చెప్పాడు, బహుజనం ఉన్నది, టెన్షన్ పడకో. భరోసా కదా, భరోసా కదా ప్రేమైన దేవుని పిల్లారా. సత్యాన్ని నిలబెట్టకపోతే ఎట్లా? కడవరి గడియ ఇది, చివరి దినాలు ఇవి కదా. అనేక మంది నా పేట వస్తారని దేవుడు చెప్పకుండా చెప్పాడు. అనేక మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, వారందరూ ఎలా ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, ఇలా ఉంటుంది వరుస అని చెప్పాలా వద్దా? ఇది సువార్త కాదా? సువార్త కాదా? ఇది సువార్త అనరా? సువార్త అంటే ఏంటో మరి, నీకు తెలిసిన సువార్త ఏంటో? ప్రియమైన దేవుని పిల్లరా, ఒకటో వ్యవహానం 2:18-19 చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. క్రీస్తు విరోధి లోకంలోకి వచ్చేసాడు, ప్రారంభ శతాబ్ద కాలంలో మాట. ఇప్పుడు అనేకులు పెరిగిపోయారు, మహానుభావులు ఏమండి, క్రీస్తు విరోధులు, క్రీస్తు విరోధులు. ఇన్ని ఎవడ పట్టుకుంటాడు, ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు? నీతిగా నియమం ప్రకారంగా పోరాడకపోతే కిరీటం దక్కదు. ఇప్పుడు చెప్పండి, నియమం ప్రకారంగా పోరాడకపోతే కిరీటం దక్కదు. కిరీటం దక్కకుండా చేస్తుంది ఎవడు? ఎలా చెప్పినా ఏం కదండి వాక్యాన్ని. మందే చెప్పొచ్చు, సిందే చెప్పొచ్చు, రెండు పెళ్ళిలు చేసుకుని చెప్పొచ్చు, పెళ్ళాలను చంపి ఇంకో పెళ్ళాన్ని చేసుకుని చెప్పొచ్చు, ఏమండి డబ్బు కొరకు చెప్పొచ్చు. బయటికి రండి, ఇప్పుడు మీ క్యాడర్ అంతా బయట రావాలి, ఇప్పుడు రావాలి. అంత ఈజీగా వదలని ఏమన్నా సరే, డబ్బు కొరకు సేవ చేసేవాళ్ళు లేడు లోకంలో. నేను ఈ రోజున ఒక కంపెనీలో ఆర్టిస్ట్గా పనిచేస్తూ కష్టపడి నాకు వచ్చిన దాంట్లో ఛానల్ పెడుతున్నా, ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లా. పోనీ ఒక్కళ్ళని చెప్పానండి, లే ఈ రోజున బైబిల్ క్లాసులు కూడా ఫ్రీ, ఉచితంగా పొందితని ఉచితంగా ఇస్తున్నా, సభలకు వెళ్ళొచ్చినా ఫ్రీ, ఎక్కడ డబ్బులు తీసుకోవట్లా, నా ఖర్చుతో వెళ్ళొస్తున్నా. దీన్ని ఏమంటారు?
నువ్వు చేయగలవా ఈ సేవని, చేసి చూపించగలవా ప్రభుకి? నువ్వు ప్రసంగిస్తే వేల రూపాయలు కావాలి. ఏం ప్రసంగిస్తావో, ఏం ప్రసంగిస్తావు నువ్వు? ప్రియమైన దేవుని పిల్లారా, ఒకనాడు పౌలు బ్రతుకు ఆదర్శంగా తీసుకొని బ్రతకాలి. నేను బ్రతుకుతున్నా ఈ రోజున, అందుకే నిర్ముఖమాటంగా మాట్లాడుతున్నా. అది నువ్వు బ్రతుకు చూడు, నీకు కూడా ఇదే రోషం ఉంటుంది, ఇదే పౌరుషం ఉంటుంది. ఒక కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఒక ఆత్మని కాపాడుకోవాలి, ఒక తలంపు ఉంటుంది. దీని సువార్త అనరా? మరి అనేక కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చిన వింటిని కదా, ఇప్పుడు నువ్వు అనేకులైన క్రీస్తు విరోధులు వచ్చి బయలుదేరి ఉన్నారు. వీళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వీళ్ళ ఉద్దేశం ఏంటి, తలంపు ఏంటి, ఇవన్నీ పట్టించాలా వద్దా, చెప్పాలా వద్దా, చెప్పొద్దా? నువ్వు క్రీస్తు విరోధమని ఒక ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తున్న తల్లికి తెలియాలా వద్దా? తెలియజెప్పమన్నాడు రా దేవుడు అక్కడ. ఎట్లా మరి? ఏకపత్ని పురుషుడు, ధన వ్యామోహం లేనివాడు, స్త్రీ వ్యామోహం లేనివాడు, ఆత్మల కొరకు మాత్రమే బ్రతికేవాడు, సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించేవాడు, కాపరిగా ఉండాలని పౌలు గారి ద్వారా తిమోతికి దేవుడు రాయించాడు. నువ్వు ఎలా వచ్చావు? ఈ క్వాలిఫికేషన్ నీలో ఉన్నాయా? ప్రభు చూసుకుంటాడండి, మరి మేం చేయాలి? అలా నేర్పావు, చూడేమంటున్నాడో, చూడేమంటున్నాడు చూడండి. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. కడవరి గడియ అని దీన్ని బట్టి చెప్పొచ్చు. అనేకులైన భిన్నమైన బోధ చేస్తున్నారంటే ఇది కడవరి గడియ, ప్రారంభ శతాబ్ద కాలం సంబంధించిన మాట. అంటే అప్పుడే వచ్చేసారు వాళ్ళు, ఇప్పుడు వాడి పిల్లల పిల్లల పిల్లలు ఎంతమంది పుట్టుంటారు చూడండి. అంటే తెగ, ఇది ఒక సిండికేట్ వ్యాపారం అయిపోయిందిరా బాబు. సువార్త, వారు మనలో నుండి బయలుదేరు కానీ మన సంబంధులు కాదు. వాళ్ళు కూడా బైబిల్ పట్టుకొని బయటికి వెళ్ళారు. మళ్ళీ తెలుసా, బైబిల్ పట్టుకొని బయటికి వెళ్ళారు. కాకపోతే వాక్యాన్ని కలిపి చెరుపుతూ సుఖవంతంగా బ్రతకడానికి బైబిల్ వాడుకుంటున్నటువంటి దుర్మార్గపు జాతవాళ్ళు. అది అది ఇప్పుడు సంఘం ఆలోచిస్తుంది. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ఒక చెల్లి ఆలోచిస్తుంది, ఒక తల్లి ఆలోచిస్తుంది. సువార్త అంటే ఏంటో, క్రీస్తు విరోధులు ఎలాంటి వాడు, వాడు ఎలా ఉంటాడో, వాడి క్రియలు ఏంటో నేను చెబుతుంటే వాళ్ళు వింటున్నారు, మీరు వింటున్నారు. అవునా కాదమ్మా? అవును. మీరు జాగ్రత్త చూడండి. మన సంబంధాలు అయితే మనతో కూడా నిలిచి ఉందరు, మనతో కూడా అంటే సత్యవాక్యములో కూడా నిలిచి ఉంటారు, వాస్తవాన్ని మాత్రమే చెబుతారు. ఈ రోజున వాస్తవాన్ని చెప్పట్లేదంటే, వాస్తవాన్ని చెప్పేవాడిని ఏదో ఒకటి కౌంటర్ ఇస్తున్నారంటే, స్వీకరించట్లేదంటే, వీళ్ళంతా ఎవరు ఎవరు వీళ్ళంతా ఎవరు? క్రీస్తు సంబంధుల, క్రీస్తు విరోధుల. చెప్పండి, క్రీస్తు విరోధి సాతాను సానుభూతి పరుడోడు. అది ఒక వాక్యాన్ని స్వీకరించలేని మనసు ఉన్నటువంటి కాపరైనా వాడు సాతాను సానుభూతి పరుడే. అవునా కదా? నీతి, నియమం, నిజాయితీ ఇవన్నీ బ్రతుకులో ఉండాలి. ఉన్నాయి కాబట్టే వాక్యం చెబుతున్నా. ఇవి లేని రోజున వాక్యం చెప్పడానికి రాను. మీ అందరికీ మాట ఇస్తున్నా, వీటిలో నా బ్రతుకులో ఎక్కడైనా తేడా జరిగితే ఆ రోజున మీకు ఛానల్లో కనపడి నేను. తప్పు జరిగిపోతే నేను కనపడినగా, తప్పు చేయంత వరకు తుప్పు రాలుతూనే ఉంటుంది నా మాటల ద్వారా. బ్రతకగలవా? ఇలా బ్రతకగలవా? బ్రతికి చూడు, అద్భుతంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? ప్రతి వ్యక్తి ఈ లోకంలో తన బ్రతుకు కాలాన్ని ముగించుకొని క్రీస్తులాగా పరలోకం వెళ్ళాలి, తీర్పు ముందు నిలబడాలి, పరదేశికి ఉండాలి, తీర్పు జరగాలి, పరలోకం వెళ్ళాలి, ప్రభుత్వం ఉండాలి. కోరిక అదే. క్రీస్తు వెళ్ళాడుగా, ఆనాడు పరిశీలిని పట్టించాడు, శాస్త్రులను పట్టించాడు, అనేక మంది అబద్ధ బోధకులను పట్టించాడు, ఇలా ఉంటారని చెప్పాడు. ఆయన చెప్పలేదు, అది బోధ కదా, ఆయన బోధ కదా, చెప్పలేదా, చెప్పలేదా, చెప్పలేదా? అవన్నీ చెబుతూ బ్రతుకును స్థిరపరుస్తూ పనులకు చేర్చే పనిలో ప్రభువు అహర్నిశలు శ్రమించాడు. 33.5 సంవత్సర కాలం మరి మనకు ఎక్కువ ఇచ్చాడు కదా. కొద్ది కాలంలో ఇంత కష్టపడితే మరి డబల్ డబల్ ఆయుష్కాలం ఇచ్చాడు, మరి దానికి ఎంత కష్టపడాలి? ఇచ్చాడు అన్నాను, అనుకుందాం ఇచ్చుంటాడేమో, ఇస్తే చేద్దాం, ఇప్పుడే పోదాం, అంతే మనం ఏం చేస్తుంది దాని గురించి. కానీ ఏమండి, మరి డబల్ వచ్చేసాడు కదా మనకి. ఒక్కొక్కరికి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉంటారు. అంటే క్రీస్తు కంటే 2 రెట్లు ఎక్కువే కదా.
మరి ఈ రెండు రెట్లు ఎక్కువ, ఒక రెట్లోనే అంత కష్టపడి చేస్తే రెండు రెట్లు ఎక్కువ ఇస్తే ఎంత కష్టపడి చేయాలి? సేవని చేయొద్దా? తెలియపరుస్తుందా? తెలియపరుస్తూనే ఉంటా, చెప్పాను కదా, తెలియపరుస్తూనే ఉంటా. నీతిగా బ్రతకాలనుకున్నాను, నిజాయితీగా బ్రతకాలనుకున్నాను, ఇవన్నీ బ్రతుకులు స్థిరపరచుకున్నాను గనుకనే ఈ ఛానల్లో మాట్లాడుతున్నా. తప్పు జరిగిన రోజున మీ కంటి కనపడి ఇంక నేను సమర్థించుకోను. ఇక్కడ ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించండి, చూడండి ఆ మాట, లాస్ట్ మాట, 1 పేతురు 3:22, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. ప్రతి వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు బ్రతికి ఎలా ఉంది భూమి మీద? ఎంత జాగ్రత్తగా బ్రతికారు? ఎంత జాగ్రత్తగా బ్రతకమని నేర్పారు? తొడేళ్ల మధ్యకి పంపుతుందని చెప్పాడు, క్రూర స్వభావం అని చెప్పాడు, క్రీస్తు వెళ్ళదు అని చెప్పాడు. అన్ని తెలియపరుస్తూ వాక్యంతో స్థిరపరుస్తూ బ్రతుకుని జాగ్రత్తగా మీరు వాక్యంతో ముడిపెట్టుకోవాలి అని ఈ లోకము నుంచి ఆయన వెళ్ళిపోయాడు. భౌతికంగా వాక్యంగా మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈరోజున మనకి ఈ మాటలు వస్తున్నవి. అవునా కాదా? అవునా కాదా? వాక్యాన్ని తృణీకరించేవాడే అవనాలి. ఇది ఎదుటివాడు తప్పుని ఏలెత్తి చూపించటమా? అలా అర్థమైందా నీకు? బైబిల్ తప్పుగా బోధిస్తుంటే అది తప్పని అనిపించట్లేదా? అది చెప్పడం తప్ప. వాక్యాన్ని తప్పుగా ఎవడు బోధించినా ఎవరైనా ఊరుకోవచ్చు, కానీ నేను మాత్రం ఊరుకోను. అది ముందే చెప్తున్నా, నా దృష్టికి వస్తే అసలు ఒప్పుకోను. ఈరోజున అనేక ప్రాంతాలు ఉన్న కాపర్లు వారి వారి పరిస్థితుల గురించి నాకు వివరిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు సువార్తలకు వెళ్తున్నాను, ఇలాగే మాట్లాడతాను, ఆత్మను ఇలాగే స్థిరపరుస్తాను, నీలాంటి వాడి బారి నుండి కాపాడతాను. తెలియపరచకపోతే నీ వేషాలు ఎక్కువ అవుతే నీ వేషాలకు ఎక్కువ నుంచి పులిస్తా పెడతాను. దయచేసి ప్రియమైన పిల్లలారా, నా ఆవేదన మీరు అర్థం చేసుకోండి, ఇది కడవరి గడియ, జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు విరోధులు ఒక్కలు కాదు, ప్రారంభ శతాబ్ద కాలంలోనే అనేకులు వచ్చి ఉన్నారు. అనేకులు మిమ్మల్ని చెరుపుతారు, వాక్యాన్ని కలిపి చెరుపుతారు. ఏది సత్యమో ఏది అసత్యమో మీరు గుర్తిరగండి. డౌట్ ఉంటే అన్యాయ ఈ డిఫరెన్స్ మీద నాకు డౌట్ ఉంది చెప్పమంటే అనేక మంది చెబుతున్నాను, నేను కూడా ఫోన్లో అనేక మంది చేస్తున్నారు, మీకు కూడా చెప్తాను. మీరు కోరితే మీ ప్రాంతానికి వచ్చి సువార్త కూడా అందిస్తాను. ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో నేను సాగుతున్న ఈ సువార్త ప్రయాణంలో మీరు నాకు తోడుగా ఉంటారని, ఈ వాక్యాన్ని స్వీకరిస్తారని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నటువంటి మీ అన్న అరుణనగా చివరి ప్రార్థనతో ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప కన్న తండ్రి, ఘనమైన దేవ, మీ నామానికి వందనములైన. నీ ప్రేమలో నీ పిల్లల మధ్య కొన్ని సంగతులు మాట్లాడాను, ఆలోచింపచేయండి. నీ కృపకు పాత్రులుగా ప్రతి బిడ్డను మలచమని యేసయ్య పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ, ప్రేమగా స్వీకరిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములు మరొకసారి అశుభములు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనసు బయట సాధించి బ్లాక్ నెంబర్ 71 రాజీవ్ గురుకల్ప నిజామాబాద్ విలేజ్ హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302.